థర్డ్ టు టెన్త్ ఫిఫ్త్ టు టెన్త్ ఫిఫ్త్ టు టెన్త్ ఎవరండి ఇక్కడ ఇన్ఛార్జ్? వార్డెనా బాబు? ఇప్పుడు ఈ ఈ జూలై ఆగస్ట్ నుంచి మనకు వస్తున్నాయి కదా, ఏంటి దాని ప్రత్యేకత? ఏమైనా ఐడియా ఉందా? ఐరన్ పోలిష్ చేస్తుంది. ఏమైతే అవి మనకు 50 కేలకు ఒక 500 గ్రాములు కలుపుతాం, అవి ఏమైతే? అవి ఈ రైస్లో మిక్స్ అయిపోతాయి అండి, ఉడికిపోయి. కరిగిపోతాయా? అవును సార్. కరిగిపోయినప్పుడు గంజిలో ఇట్లా వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు ఇట్లా గంజి ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? మీకు ఇచ్చిన ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ B12 కరిగిపోయి గంజిలో కలుస్తుంది. ఇట్లా గంజి కలిసిపోయినప్పుడు ఇంకా ఏంది ఏంది ఉపయోగం? ఇట్లా గంజి ఉంచితే అంతా కొలాప్స్, ఏం ఉపయోగమే లేదు మీరు చేయడం వల్ల. ప్రభుత్వ లక్ష్యమే ఫెయిల్యూర్. ఇంతకుముందు మీకు గతంలో జూలై ఆగస్ట్ నుంచి అంతకుముందు ఇచ్చేవాళ్ళు మామూలు సాల్టెక్స్ రైస్, అప్పుడు ఉంచుతానని అంటే ఓకే. ఇప్పుడు గంజిలో అంతా ఇవన్నీ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కరిగిపోతుంది గంజిలో. గంజిలో వెళ్ళిపోతూ ఉంది. ఏం లాభం చెప్పు? ప్రభుత్వ ఉద్దేశమే ఫెయిల్యూర్. గంజి ఉంచకూడదయ్యా, అర్ధేశ్వరు వేయాల. అర్ధేశ్వరు అంటారా మీరు? అట్టేశ్వరు. ఇట్లా గంజి ఉంచకూడదు, అట్లే మీరు పోసి అట్లే దించాలి. ఇట్లా ఉంచొద్దండి, ఉంచడం వల్ల ఉపయోగం లేదు. ఇందులో విటమిన్స్ కలిపారు వాటిల్లో, ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతా ఉంది గంజిలో. అర్థమైందా? ఏం బాబు అన్నీ అన్నీ బాగానే చెప్పినావు నువ్వు, ఇది గ్రహించలేకపోతా ఉన్నావు. ఎన్ని వీడియోలు పెట్టాం మేము, ఏ వీడియోలు చూసినా చెప్తాం క్లియర్గా గంజించకూడదు అనే విషయం. మీరు తింటున్న భోజనాలు వాటి మీద పర్యవేక్షిస్తూ ఉంటాను నేను. హాస్టల్స్లో మీరు తినే భోజనాలు మెను ప్రకారం ఇస్తున్నారు లేదా, క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఈ ఏపీ స్టేట్కు ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను. మీ హాస్టల్స్ మిడ్ డే మీల్స్ తెలుసు కదా, స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద తెలుసా? అది అంగన్వాడీలు తెలుసా? అంగన్వాడీలు, అలాగే రేషన్ బియ్యం ఇస్తారు కదా, ఫ్రీ బియ్యం, అవి ఈ కార్యక్రమాలన్నీ మేము చెక్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే భోజనాలను పర్యవేక్షిస్తూ ఉంటాం. ఇదే అనమాట మా డ్యూటీ. మీకు ఇక్కడ అన్ని మెను ప్రకారం వస్తున్నాయా? మెను బోర్డు ఉంది కదా, మెను బోర్డు ప్రకారం వస్తున్నాయా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి? ఎన్ని పీసెస్ ఇస్తారు అందాజుగా? 4-5 వస్తాయా? గ్రేవీ వేస్తారా మంచిగా? కూరలన్నీ బాగానే రుచికరంగానే ఉంటాయా? అంతా మీరంతా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? మీ టీచర్స్ అన్ని సబ్జెక్టులకు ఉన్నారా? దాదాపు 537 మార్కులు వచ్చాయి 10th క్లాస్ లాస్ట్ ఇయర్, అవునా? ఈసారి అవి దాటిస్తారా? మీకు ఇక్కడైనా భోజనాలు బాగాలేకుంటే చెప్తే నేను ఏమైనా కూరలు గిరలు మార్చేదానికి ప్రయత్నం చేస్తాను నేను పై లెవెల్లో. మీకేమైనా కూరలు నచ్చని కూరలు ఏమైనా ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయా? టిఫిన్లు బాగున్నాయా? అన్నీ ఉప్మా బాగుందా? అందరికి ఇష్టమేనా? బాగా తింటున్న, కావాల్సినంత పెడతారా? అందరు తృప్తికి తింటా ఉన్నారు. బాగా తినాలా, బాగా ఆడుకోవాలా, బాగా చదువుకోవాలా, అర్థమైందా? ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంది మీకోసం. మీరు మంచిగా చదువుకొని మీ జీవితాలు బాగుపడాలనే ఒక మంచి ఉద్దేశంతో. అర్థమైందా? కాబట్టి మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, ఎక్కడ టైం పాస్ చేయకుండా చదువులు చెప్పేటప్పుడు ఆ చదువులనే బాగా విని, బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలకు పోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. దాన్ని మీరు పొరపాటున కూడా దాన్ని మిస్గైడ్ చేయొద్దండి. మీ అమ్మా నాన్నలు ఇంటి దగ్గర ఎంతో కష్టపడి పనులకు పోయి చిన్న చిన్న వ్యవసాయాలు చేసి ఎంతో కష్టపడతా ఉంటారు, అవునా? వాళ్ళ కష్టాలు తీర్చాలంటే మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి మంచి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇవన్నీ మీరు మీ జీవితాలు బాగుపడాలంటే మీ చదువులే దానికి ప్రధాన కారణం. మీ తల్లిదండ్రులు బాగా సుఖంగా చూసుకోవాలంటే మీరు చదివితేనే చూసుకోగలరు. అర్థమైందా? ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి.
మేము భోజనాలు చూస్తాం కానీ చదువులు గురించి కూడా మీకు అందరికీ ఒక మాట చెప్తామన్నమాట, మంచిగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, ఇంత భోజనాలు, మెను, 2 సార్లు చికెను, 5 సార్లు ఎగ్, ఇవన్నీ ఇస్తా ఉన్నారు, అవునా? డైలీ ఎగ్ వస్తుందా? చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. ఎందుకని? గతంలో లేదు ఇంత. ఒక 40 ఏళ్ల క్రితము చాలా దారుణంగా ఉండేటి హాస్టల్స్. హాస్టల్స్లో ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, ఏదో పప్పు సాంబారు, నీళ్ళ సాంబారు, పొద్దున్నే అన్నము, ఎర్రటి పచ్చడి, మధ్యాహ్నం ఊరికే ఏదో చిన్న సాంబారు, సాయంత్రం నీళ్ళ రసము, మజ్జిగ ఇవి ఇచ్చేవాళ్ళు. ఆ మజ్జిగలో అన్నం పెడితే చెక్క పురుగులు తేలేటివి, పురుగులు అవన్నీ తీసి పక్కకు పెట్టి తినేవాళ్ళు. అంత దారుణంగా ఉండేది గతంలో. ఇప్పుడు మారింది కాలం. పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, వాళ్ళకు తినే భోజనాలు చాలా బాగుండాలా, సంతోషంగా ఉండాలా, పౌష్టికాహారం తినాలా అనే ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. ఓకేనా? మీకు పోర్టిఫైడ్ కెండల్స్ అని ఇవి బియ్యంలో కలుపుతారు, 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యప్పుడితో తయారు చేసిన 5 mm లెంగ్త్, 2.5 mm పెడుతుండే చిన్న చిన్న బియ్యపు గింజలు లాంటివి 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. వాటి వల్ల మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా స్ట్రైట్ కూర్చోవచ్చు మీరంతా మంచిగా. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నరాలు మంచిగా బలపడతాయి. ఇవన్నీ ఎన్నో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. పెద్దవాళ్లకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రభుత్వము అవి మనకి ఈ బియ్యం 40 రూపాయలతో కొంటే మీకు ఇచ్చే బియ్యము అవి దాదాపు 60-65 రూపాయలు అవుతాయి కిలో, అవి 1/2 కిలో కలుపుతారనమాట. ఎక్కడా లేదు ఈ విధంగా హాస్టల్స్లో. ఈ ఆగస్టు నుంచే ఇస్తూ ఉన్నారు ఈ విధంగా. గతంలో పీడిఎస్లో ఇచ్చేవాళ్ళు ఈ జిల్లాలో పైలట్ కార్యక్రమం కింద, 6 జిల్లాలు ఇచ్చేవాళ్ళు ఏపీ స్టేట్లో. ఈ జూలై ఆగస్టు నుంచి మొత్తం ఏపీ స్టేట్ అంతా అన్ని జిల్లాలలో ఇస్తూ ఉన్నారు. అలాగే హాస్టల్స్లో కూడా, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇస్తూ ఉన్నారు. ఇన్ని ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ మేలు కోరి. మరి మీ తక్షణ కర్తవ్యం ఏంటి? బాగా చదవాలా, కసిగా చదవాలా, ఇష్టంగా చదవాలా, ఆషామాషిగా చదివితే కుదరదు ఈ కాలం. అర్థమైందా? బాగా చదువుకోండి, సంతోషంగా ఉండండి. ఓకే, ఖచ్చితంగా 537 మార్కులు వచ్చాయా? దాన్ని క్రాస్ చేస్తారా? ఈ స్కూల్లో బాయ్స్ ముఖ్యంగా టాప్ వచ్చిన వాళ్ళకు నేను మంచి వాచ్ గిఫ్ట్గా ఇస్తాను. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఒక 2000 రూపీస్ వర్త్ మీ ప్రిన్సిపల్ సార్కి ఇప్పుడే డబ్బులు ఇచ్చి వెళ్తాను.